వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు గారు ఆయన రూట్ మార్చుకున్నారా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. ఎందుకంటే మొన్నటి వరకు ఆయన ప్రతిరోజు రచ్చబండి అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని అంటే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అనుకోండి, దాని మీద అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఆయన తనదైన శైలిలో స్పందించడం, ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించడం, చొరకలంటించడం, ఇవన్నీ వరుసగా చేస్తూనే ఉన్నారు. అది కూడా ప్రజలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటూ ఉంటుంది. డైలీ ఒక ఎపిసోడ్ కింద రెండు రోజులకు ఒకసారి ఆయన ఎక్కడున్నా, ఢిల్లీలో ఉన్నా, ఇక్కడున్నా, ఎక్కడున్నా సరే అదైతే కంటిన్యూగా చేస్తున్నారు. అయితే ఇందులో ఓవరాల్గా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది ఓపెన్గా తెలిసిన సత్యం, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన రూటు మార్చారా, జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి కొడాలి నాని గారి మీద పడ్డారా అనేది ఇప్పుడు ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే మొన్న అగ్ని ప్రమాద విషయానికి సంబంధించి కూడా, అగ్నికి రథం అగ్నికి ఆహుతయింది కదా, ఆ విషయానికి సంబంధించి కూడా ఆయన కొడాలి నాని గారిని టార్గెట్ చేస్తూ కొన్ని విమర్శలు అయితే గుప్పించారు. అలాగే అమరావతి విషయంలో కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, శాశ్వత రాజధాని కూడా అవసరం లేదు అక్కడ అని, అంటే అమరావతి ప్రజలు సంబంధించి ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు కొడాలి నాని గారిని. అసలు అమరావతి రాజధాని ఏర్పాటుకు సంబంధించి కొడాలి నాని ఎన్ని ఎకరాలు ఇచ్చారో చెప్పాలి అనేది ఆయన వేసిన ప్రశ్న. ఇప్పటికే అక్షరాస్యత రేట్లో కేరళ ముందు స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ చివరి స్థానంలో ఉండడం చాలా బాధాకరం, రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ టైంలోనే ఈ కొడాలి నాని గారికి కూడా ఇప్పుడు స్పందించడం, అంటే ఒక రకంగా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు రూటు మార్చుకున్నారు అని అనడానికి ఏం లేదు. ఎందుకంటే రూట్ మార్చుకోవడం అంటే వేరే పార్టీ వాళ్ళు నేను టార్గెట్ చేయట్లేదు, వైసీపీ నేతలనే ఇంకా టార్గెట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీదే ఇంకా ఆయన గురి అయితే తప్పలేదు. ఆయన పోరాటం కూడా మొన్న కూడా అమరావతి రైతులకి న్యాయం జరగాలి, వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలి అన్నారు. సో అదే టాపిక్, అదే కొత్త టాపిక్ ఏమీ కాదు కాబట్టి, కాకపోతే దాని మీద కొడాలి నాని గారి వ్యాఖ్యలు చేయడం, దాని మీద ఈయన అడగడం, అసలు కొడాలి నాని గారు ఎన్ని ఎకరాలు ఇచ్చారో చెప్పాలి అనేది ఆయన వేసిన ప్రశ్న. అమరావతి రాజధాని పూర్తి స్థాయిలో మార్చాలి అనేది ఆయన మనసులో ఉన్న కోరిక బయటపడింది అనేది రఘురామకృష్ణరాజు గారు చెప్పడం, అంటే అమరావతిలో అసలు ఏం ఉంచకూడదు అనే ఉద్దేశంతో వైసీపీ ఉంది, అది కొడాలి నాని గారి నోటి నుంచి వచ్చింది అనేది రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. మొత్తం మీద అలాగే అంతర్వేది రథం సంబంధించి అగ్ని ప్రమాద ఘటన మీద కూడా సిట్ ఏర్పాటు చేయాలని కోరడం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు కనీసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు అనేది, అంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు తాజాగా జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి, కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరొకసారి రాజుగారు సూటిగా తన ప్రశ్నలు అయితే సంధించారు. ఇది వైసీపీ ప్రభుత్వం నుంచి కానీ లేదంటే కొడాలి నాని గారి నుంచి కానీ ఏమైనా సమాధానం వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యన చాలా ప్రశ్నలు సంధిస్తున్నా అధికార పార్టీ నుంచి పెద్దగా ఎటువంటి రిప్లైలు రావట్లేదు. అయినా సరే ఈయన పని మాత్రం ఈయన చేస్తానే ఉన్నారు, ఈయన ప్రయత్న లోపం లేకుండా ఈయన ప్రయత్నం అయితే కొనసాగుతుంది. మరి ఫైనల్గా ఏం జరుగుద్ది ఏంటనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్.